హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ ఈరోజు వీడియోలో దేవుడి ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ ఎంతో అందంగా ఉండే కజ్జికాయల మాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం హాస్పిటల్ కాటన్ తీసుకుని ఒక గిన్నెతో ఇలా అచ్చుపడేలా ఇలా ప్రెష్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ అచ్చును బట్టి రౌండ్గా కట్ చేసుకోవాలి అయితే ఈ లేయర్ అనేది మరీ పలుచుగా లేకుండా మరీ మందంగా లేకుండా తీసుకోండి ఇక్కడ గిన్నె సైజుని బట్టి కజ్జికాయ సైజు వస్తుంది గిన్నె సైజు పెద్దగా ఉంటే కజ్జికాయ కూడా పెద్దగా వస్తుంది గిన్నె సైజు చిన్నగా ఉంటే కజ్జికాయ చిన్నగా వస్తుంది ఇక్కడ నేను చిన్న సైజు గిన్నెను తీసుకున్నాను కాబట్టి ఈ రౌండ్ కూడా చిన్నగా వచ్చింది ఇప్పుడు సూదికి ఎల్లో కలర్ దారం ఎక్కించుకొని మనం కట్ చేసిన దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా దాంట్లోంచి కొంచెం కాటన్ తీసుకొని గజ్జికాయలో స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి ఇలా పత్తిని లోపల పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి కజ్జికాయ్ లాగా షేప్ వస్తుంది ఈ సైడ్స్ ఇప్పుడు మనం సూదితో కుట్టేయాలి అయితే ఫస్ట్ సారి సూదిని లోపల వైపు కుచ్చితే వెనక సైడు దారంకి వేసుకున్న ముడి కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పైన అడి చివరి నుండి కొంచెం కొంచెంగా టాకాలు వేసుకుంటూ రావాలి కొంచెం క్రాస్గా వేసుకుంటే లైన్స్ క్రాస్గా వస్తాయి ఇలా చివరి వరకు ఇలానే టాకాలు వేసుకుంటూ రావాలి అయితే మనం పూజలో వస్త్రమాల ఖచ్చితంగా సమర్పించాలి కానీ ఈ కజ్జకాయల మాలని అలంకరణ కోసం మాత్రమే సమర్పించుకుంటాము ఈ మాలని మనం విగ్రహాలు కానీ ఫోటోలకు కానీ వేసిన తర్వాత పూజ తర్వాత తీసి దాచిపెట్టుకోవచ్చు ఇది అలంకరణ కోసం మాత్రమే వేస్తున్నాం కాబట్టి హాస్పిటల్ కాటన్ని యూజ్ చేశాను ఇలా దాకా టాకాలు వేసుకున్న తర్వాత చివర ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఎక్కువగా దారం ఉంచకుండా ముడి ఎక్కువగా కనిపించకుండా కట్ చేసుకోవాలి చూడండి గజ్జకాయ రెడీ అయిపోయింది ఇలా మనం మనం విగ్రహం కానీ ఫోటో సైజుని బట్టి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలా తీసుకోవచ్చు వినాయకుడికి సమర్పించాలి అనుకుంటే ఇరవై ఒకటి తీసుకుంటే చాలా మంచిది ఇలా ఇరవై ఒక్క కజ్జికాయల్ని చేసుకోవాలి ఈ కజ్జికాయల్ని నార్మల్ పత్తితో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఈ కాటన్ లాగా పర్ఫెక్ట్గా రావు కాబట్టి ఇక్కడ నేను హాస్పిటల్ కాటన్ యూజ్ చేశాను అలానే దారం కూడా ఎల్లో కలర్ యూజ్ చేసుకుంటే మంచిగా కనపడతాయి పసుపు దారం లాగా ఇలా ఇరవై ఒక్క కజ్జికాయలు రెడీ అయిన తర్వాత ఈసారి సూదికి రెడ్ కలర్లో థ్రెడ్ తీసుకొని ఒక కజ్జికాయ చివర ఇలా కుచ్చుకొని ఇంకొక కజ్జికాయని తీసుకొని మొదటది ఏ సైడ్ అయితే పెట్టి కూర్చామో అదే సైడ్లో పెట్టుకొని ఒక చివర కుచ్చేసి ఈ రెండింటిని జాయిన్ చేయాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు ముడులు పెద్దగా వేయకుండా ఎక్కువగా కనిపించకుండా చిన్న చిన్న ముళ్ళు వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఏమైనా ఉంటే కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం కూర్చే కజ్జికాయలన్నీ కూడా ఒకే సైడ్ ఉండేట్లు చూసుకోవాలి అప్పుడే మాల నీటుగా ఉంటుంది ఇలా కజ్జికాయలు జాయిన్ చేయడానికి రెడ్ కలర్ థ్రెడ్ తీసుకోవడం వల్ల ఈ మాలలో పసుపు రంగు అలాగే ఎరుపు రంగు దారాలు కనిపిస్తూ ఉంటాయి కుంకుమ పసుపులాగా ఉంటుంది ఇలా ఒక్కొక్కదాన్ని చివర జాయిన్ చేసుకుంటూ రావాలి ఒక్కొక్కటి జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కజ్జికాయని రివర్స్లో పెడితే మాల నీటుగా రాదు ఇక్కడ ముడి కూడా టైట్గా వేసుకోవాలి లేదంటే ఊడిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా ఇరవై ఒక్క గజ్జకాయల్ని జాయిన్ చేసుకుంటూ రావాలి ఒకవేళ విగ్రహం కానీ ఫోటో కానీ చిన్నగా ఉంది అనుకుంటే పదకొండే చేసుకోండి ఇంకా మీకు పెద్ద మాల కావాలి అనుకుంటే యాభై ఒకటి కానీ నూట ఎనిమిది కానీ కూడా తీసుకోవచ్చు దీన్ని మనం పూజకు ముందుగానే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చు పూజ రోజు వాడుకోవచ్చు శుచిగా స్నానం చేసి తయారు చేసుకోవాలి చూడండి ఎంతో చక్కగా ఇరవై ఒక్క కజ్జకాయలతో మాల రెడీ అయిపోయింది దీన్ని మనం దేవుడి ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ సమర్పిస్తే చాలా అందంగా ఉంటుంది అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో గజ్జికాయల మాల ఈ గజ్జికయల మాల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు